ఈ ఉదయకాలం దేవుని కృపావార్త కొరకు ఎదురు చూస్తున్న మనందరికీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రభు ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నేటి వాగ్దానము మత్తయి సువార్త 6:33 వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడతాయి. ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా అని వాటి గురించి చింతపడకుడి. ప్రపంచంలో ప్రాణం ఉన్న ప్రతి జీవి మొదట లేచిన వెంటనే ఆలోచించేది ఏమి తినాలి, ఏమి త్రాగాలి అని. మనుషులు ఇంకొంచెం ఒక అడుగు ముందుకు వెళ్ళి ఏం ధరించుకోవాలి కూడా ఆలోచిస్తారు. ఈ చింత నుండి బయటపడమంటున్నాడు దేవుడు. వీటి గురించి చింతిస్తూ ఉండొద్దు. దేవుడు లేని ప్రజలు వాటి గురించి ఆలోచిస్తారు. దేవుడిని నమ్మని వారు, దేవుడే లేడనుకునేవారు వీటి గురించి చింతపడుతూ, నా బ్రతికేమైపోతుంది, నా జీవితం ఏమైపోతుంది, నేను ఏం తింటాను రేపు, ఏం ధరించుకుంటాను, నా పిల్లలకి ఏమి ఇవ్వగలను, వీటి గురించి చింతిస్తూ సమయం అంతా గడిచిపోతుంది. కనుక చింతపడకండి. మీ ఉద్యోగం గురించి, మీ వ్యాపారం గురించి, మీ అప్పు బాధలు తీర్చుకునే వాటి గురించి చింతపడుతూ ఉండడం వల్ల అనర్థాలు ఎక్కువైపోతూ ఉంటాయి. చింత కంటే ఆలోచించండి, చింతించనక్కర్లా. ప్రార్థన చేయండి. దేవుని ఎందుకు విశ్వాసం ఉంచిన మీరు ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతుకుమన్నాడు. మనం ఇంకా బాగా అర్థం చేసుకోవాలని ప్రభు ఒక మాట చెప్పారు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్టల్లో కూర్చుకున్నవు, ఆయనను అవి చింతించకుండా సంతోషంగా వాటి అక్కర్లన్నీ దేవుడు తీర్చేస్తున్నాడు, పరలోకమందున దేవుడు. అదే రీతిగా పక్షులను పోషిస్తున్నవాడు, భూజంతువులను పోషిస్తున్నవాడు, సర్వజీవరాశులను పోషిస్తున్నవాడు నీ సృష్టికర్త. ప్రపంచంలో ఉన్న ప్రతి జీవిని పోషించే తండ్రైన దేవుడు నిన్నెందుకు పోషించలేడు? ఈ విశ్వాసం కలిగి ఉండాలి. నీ అక్కర్లు ఆయనకేంటో తెలియదా? నిన్ను సృజించిన దేవుడికి నీ అక్కర్లన్నీ తెలుసు. మనిషి నాకు తినడానికి కంచం కావాలని, పడుకోవడానికి మంచం కావాలని, అలాగే బ్రతకడానికి కొన్ని అవసరాలు ఉంటాయని దేవునికి బాగా తెలుసు. అంటే వీటి గురించి చింతించడం దేవుని చిత్తం కాదా? ఎక్కడ మీరు ఆలోచించారు, అడవి జంతువులకు కానీ ఆకాశ పక్షులకు కానీ ఏటీఎం కార్డు ఉందా, డెబిట్ కార్డు ఉందా, క్రెడిట్ కార్డు కానీ ఉందా అంటే లేవు. మనవన్నీ ఉన్నాయా? ఉన్నాయి. వాటిని ఎవరు పోషిస్తున్నారు? తండ్రిని దేవుడు. వాటిని పోషించే తండ్రిని దేవుడు మిమ్మల్ని పోషించలేడా? మీ కుటుంబాలను పోషించలేడా? అదే విశ్వాసం. అలాగే భూమి మీద ఉన్న ఫ్లవర్స్ అన్నింటినీ చూసి ఒక పాట నేర్చుకున్నాడు. ఉదయం వికసించి అద్భుతంగా కనబడే ఫ్లవర్స్ సాయంకాలం కల్లా వాడిపోతాయి. అటువంటి ఫ్లవర్కే ఎన్నో రంగులు దిద్ది అద్భుతంగా సురిస్తున్న సృష్టికర్తని దేవుడు. చూడండి, ఈ ఫ్లవర్స్కి ఎవరైనా పెయింట్లు ఇస్తారా? ఒకవేళ పెయింట్ ఏమని దేవుడు మనకు పెయింట్ బకెట్ ఇస్తే ఇవ్వగలమా? ఉదయం మొలిచి సాయంకాలానికి ఎండిపోయేటువంటి గడ్డి పువ్వుకే ఇన్ని అందాలు ఇవ్వగలిగిన దేవుడు మీకు వస్త్రాలు ధరింపజేయలేడా? మీకు వస్త్రాలు ధరింపజేయగలడు? మీ పిల్లలకు వస్త్రాలు ఇవ్వగలడు? ఇది నమ్మాలి. వీటన్నింటినీ పోషించే దేవుడు ఆయన ఎందుకు విశ్వాసం వచ్చిన నిన్ను, నీ కుటుంబాన్ని పోషించడా? ఎప్పుడైతే ఆయన రాజ్యంలో నీతిని మీరు వెతకడం ప్రారంభిస్తారో, మీ అక్కర్లన్నీ దేవుడు తీరుస్తాడని వాగ్దానం చేశాడు. ఆయన శిష్యులు ఏమీ లేకుండా వెళ్ళినప్పుడు ప్రభు తిరిగి వచ్చాక అడిగాడు, మీకు ఏదైనా తక్కువ అయిందా అంటే, వారు ఏమీ లేకుండా బయలుదేరమన్నాడు, వెళ్ళారు, సువార్త చేశారు. కానీ ప్రభు పిలిచి అడుగుతున్నాడు, మీకు ఏదైనా తక్కువ అయిందా? నా సేవ చేశారు కదా మీరు, నా సువార్త పనికి వచ్చారు కదా, మీకేదైనా నేను తక్కువ చేశానా అంటే, లేదు ప్రభువా, మాకు ఏది తక్కువ కాలేదు, ఏ కొదువ లేకుండా దేవుడు నేను కాపాడుతున్నాడు. నా ఒక కీర్తన పాడుకుందాం. నీవే నాతో వస్తే కొరత నాకుండదు, నీవే నాతో వస్తే కొరత నాకుండదు, నీవే ఆజ్ఞాపిస్తే దేవుని ఆశ్రయించుటకే. దేవుని మందిర విషయం అందేమి, ధర్మశాస్త్ర విషయం అందేమి, ధర్మమంత్రి విషయం అందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లెను. దేవుని రాజ్యం గురించి ఆలోచించాడు. దేవుని మందిరం బాగుండాలి, దేవుని పరిచర్య బాగుండాలి, దేవునికి ఆరాధనలు బాగా జరగాలి, అనేకులు ప్రభుని ఆరాధించాలి, ప్రభుని మహిమపరచాలి, తండ్రిని దేవునికి మహిమ చెందాలి.
ఆయన రాజ్యాన్ని వెతికి ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చాలని ఆశపడినటువంటి ఈ రాజుకి దేవుడు అద్భుతంగా దీవించి ఆశీర్వదించాడు. దేవుణ్ణి ఎన్నాళ్ళైతే ఆశ్రయించాడో ఆశ్రయించినంత కాలము అతన్ని వర్ధిల్ల చేశాడు దేవుడు. మన అక్కర్లన్నీ తీరాలి అంటే దేవుడు ఒక పని చేయమన్నాడు. ఏంటా పని? దేవుని రాజ్యమును నీతిని మొదట వెతకండి అన్నాడు. అసలు ఏమిటా రాజ్యము? దేవుని రాజ్యం వెతకడం అంటే ఏంటి? రోమపత్రిక 14:17 దేవుని రాజ్యము అనగా ఆహారము పానీయము కాదు కానీ, తినుట వస్త్రాలు ధరించుకోవడం కాదు కానీ, నీతి సమాధానం పరిశుద్ధాత్మీయందులే ఆనందం. నీతి అనగా దేవుని వాక్యం. యాకోబు పత్రిక 2:21-23 అబ్రహాము దేవుని నమ్మిన గనుక అది అతనికి నీతిగా ఎంచబడింది. గలతీ 3:1-8 మీరు దేవుని ఎందు విశ్వాసం ఉంచటం వల్ల మీరు నీతిమంతులుగా తీర్పు తీర్చబడ్డారు. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధనిలో వారు తృప్తిపరచబడతారు. నీతి యావతి ఇలా నెరవేర్చుట దేవుని చిత్తము అని ప్రభు సెలవిచ్చాడు. కనుక నీతి, దేవుని నమ్ముట, దేవుని వాక్యాన్ని విశ్వసించుట, ప్రతిదిన వాక్యం ధ్యానించి ప్రార్థిస్తున్నామంటే మీరు నీతిని వెతుకుతున్నారు, వాక్యంను వెతకండి. ఉదయమే లేచి ప్రభు సన్నిధిని వెతుకుతున్నారా? మరి సాయంకాలం ప్రభు సన్నిధిలో కూర్చుంటున్నారా? అయితే తప్పక మీరు నీతిని వెతుకుతున్నారు, దేవుని వాక్యాన్ని వెతుకుతున్నారు. దేవుని వాక్యం పట్ల విశ్వాసం ఉంచి నీతిని వెతుకుతున్నాం మనం. సమాధానం తండ్రిని దేవునితో సమాధానం పడండి. తర్వాత మీ చుట్టూ ఉన్న వారితో సమాధానం పడండి. సిలువ అన్నప్పుడు 2 కర్రలు కనిపిస్తాయి. నిలువుగా కనబడే కర్ర అదే మీకు దేవునికి మధ్యలో సమాధానం, అడ్డకర్ర మీకు మీ చుట్టూ ఉన్న వారితో సమాధానం. అలాగే ప్రతి ఒక్కరితో సమాధానం పడేవారు గాను, ఇతరులతో దేవునితో సమాధానం పడేవారు గాను, పక్క వారితో కూడా సమాధానం పడేవారుగా మనం ఉండాలి. 3వదిగా పరిశుద్ధాత్మ అందులో ఆనందం. ఏంటి ఆ పరిశుద్ధాత్మ ఆనందం? ఏంటి పరిశుద్ధాత్మ అంటే? దేవుడే ఆత్మస్వరూపి, ఆయన యందు మనం ఆనందించడం నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మ అందులో ఆనందం. యేసుప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు బహుగా ఆనందించారు. ఎందులో తెలుసా? భోజనంలో కాదు, భౌతికమైన కార్యక్రమాల్లో కాదు. మరి ప్రభు బహుగా ఆనందించింది ఎందులో? లూకాసువార్త 10:21-22 ఆయన గడిలోనే పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించను. పరిశుద్ధాత్మలో ఆనందం ఉందా? అవును. పరిశుద్ధాత్మను నీకు రక్షణ ఆనందాన్ని ఇస్తాడు. రక్షణ పొందుకోవడంలో ఆనందించండి. మీరు రక్షించబడాలని, మీ ఇంటి వారు రక్షణ పొందాలని, మీ ప్రదేశం మీ చుట్టూ ఉన్న వారందరూ కూడా రక్షణలోకి రావాలని ఆలోచించట దేవుని చిత్తమైంది. దేవుని రాజ్యాన్ని నీతిని వెతుకుతూ ముందుకు వెళ్ళండి. మీ కుటుంబాల్లో దేవుని ఆశ్చర్యకార్యాలు దేవుడు జరిగిస్తాడు. మీకు ఏ మేలు కొదవై ఉండకుండా ప్రభు తన కృపను అనుగ్రహించి మిమ్మల్ని ఆస్వాదించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభు, నీ ప్రజలు దీవించబడి వర్ధిల్లుటకు సాయం దయచేయండి. ఈ ప్రజల యొక్క ఉద్యోగాల విషయంలో, వ్యాపారం విషయంలో, బిడ్డల చదువుల విషయంలో, వారి వివాహాల విషయంలో, అలాగే ఏదో పొలమో భూమియో అమ్మాలని కొనాలని ప్రయత్నం చేసే విషయంలో, నీ ప్రజలకు ఏది ఆలస్యమైనా అది మేలుగా మార్చండి ప్రభా. ఆశ్చర్యరీతిగా మార్చండి, అద్భుతాలు జరిగించండి. మీ కనికరం చొప్పున మేలొందుటకు సాయం దయచేయండి. నీ రాకడకు సిద్ధపడే మనస్సును దయచేయండి. నీ రాజ్యమును నీతిని వెతికే వారుగా చేయండి. అయ్యా, నీ చిత్తంలో కొనసాగే కృపనివ్వండి. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయినా, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసునామలో స్వస్థతను అనుగ్రహించండి. కరోనా వైరస్ వల్ల కానీ, స్ట్రెయిన్ వల్ల కానీ, ఏదో ఒక బలహీనత వల్ల కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన అస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించిన ఆయన సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసునామల స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ప్రతి క్షణము, ప్రతి నిమిషం, ప్రతి దినము కూడా నీ రాజ్యమును నీతిని వెతికేవారిగా చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, నీ ప్రజలకు ప్రతి అవసరం తీర్చి మహిమ పొందమని యేసు ఉన్నత నామలు అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అలాగే బర్త్డే మ్యారేజ్ జరుపుకునే వారు, హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఈ వాగ్దానం చదువుకోండి. యెహోషువ గ్రంథం 1:9, నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండను. దేవుడు ఈరోజు ఈ వాగ్దానంతో మిమ్మల్ని దీవించి మీ కుటుంబాన్ని ఆస్వాదించి బలపరచునుగాక. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే పెళ్లి రోజు జరుపుకునే వారికి హ్యాపీ యానివర్సరీ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. డిటోనమీ చాప్టర్ 16:15, నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతట్లోనూ, నీ చేతి పనులన్నింటిలోనూ నిన్ను ఆశీర్వదించను. ఈ వాగ్దానంతో మిమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలి. మా ప్రార్థన, భార్య భర్తకు లోబడాలి, అది దేవుని ఆజ్ఞ. భర్త భార్యని ప్రేమించాలి, అది దేవుని ఆజ్ఞ. ఈ విధంగా ఉండడం వల్ల మీ కుటుంబం కట్టబడుతుంది. దేవుని కృపలో మీరు వర్ధిల్లి ఎన్నో యానివర్సరీలు జరుపుకునే కృప దంపతులని మీకు దేవుడు అనుగ్రహించి ఆదర్శ దంపతులుగా దేవుడు చేయనుగాక. దిగులు నా
రావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన రెండు పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారు అవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.